Congratulations, my dear young man. Ajay garu. ఏంటిదంతా ఆపదలో ఉన్న మనిషిని కాపాడవలసిన బాధ్యత కేవలం పోలీసులదే కాదని సాటి మనిషి కూడా ముందుకు రావాలనే ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజెప్పాలని మా పోలీసు వారోత్సవాల సందర్భంగా ఈ ప్రయత్నం చేశాం. గత 32 గంటలుగా ఈ మనిషి ఇక్కడ త్రావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నా. చూసిన ఏ మనిషి ఇతన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. కనీసం పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. ఇదే నేటి సామాజిక పరిస్థితి. అసలు ఎవరైనా ఈ సంఘటనతో జోక్యం చేసుకుంటారా అని అనుమానిస్తుండగా మీరు వచ్చారు. ఐ సీ. నా పేరు రవీంద్ర. మున్సిపల్ ఇంజనీర్ గారు రిపోర్ట్ చేయడానికి టౌన్ కు వెళ్తున్నాను. జస్ట్ ఏ మినిట్. ఇంత సాహసవంతులైన మిమ్మల్ని ఈ టౌన్ ఎస్ఐ గారికి పరిచయం చేస్తాను. మిస్టర్ రవీంద్ర, ఈజ్ మిస్టర్ రఘురామ్. అన్నయ్య. వాట్? ఎస్ సార్, రవీంద్ర నా తమ్ముడు. ఓ ఫెంటాస్టిక్. బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ కి పౌరధర్మం తెలిసిన తమ్ముడు. రియల్లీ ఇట్ ఈస్ సూపర్. మన ప్రయోగం ఫలించింది తమ్ముడు. అన్నయ్య. సర్లే, ఇంకేమన్నా ఉంటే త్వరగా చేయవయ్యా బాబు, నాకు ఆఫీస్ టై అయిపోతుంది. ఏంటి ఏటా తొందరా? ఒకటా రెండా? 37 కుటుంబాలు అంటించిన 3 రోజులు నుంచి ఇస్త్రీ చేయాలంటే టైం పట్టుంది. ఏంటుంది మాత్రం బాబాయ్ గారు, మీలో మీరే నవ్వుకుంటున్నారు. నేను గాంధీ గారు ఈ దేశానికి అనవసరంగా స్వాతంత్రం ఎందుకు తెచ్చావా ఆలోచన వచ్చింది. నవ్వొచ్చిందిరా. ఎంతకీ అసలు ఎఫ్ఐఎం ఏంటండి? ఏమీ లేదురా, గాంధీ గారు ఆయన మానాన ఆయన సుఖంగా వెళ్లిపోయారు గాని నాకు మాత్రం తప్పేటట్టు లేదురా. తప్పనిసరిగా ఉప్పు సత్యాగ్రహం చేయాల్సిందే. ఉప్పు సవగానే దొరుకుతుంది కదండి. అయితే క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభిస్తావా? అబ్బా అసలు ఏటైందండి? ఒరే ఈ పేపర్ చూడు, ఏ పేజీ తిప్పినా మత కలహాలు, మారణ హోమాలు, ఉద్యోగుల ధర్నాలు, నిరుద్యోగుల ఊరేగింపులు. అబ్బాబ్బాబ్బా. ఒరే నువ్వు ఈ వార్డు కౌన్సిలర్ అయ్యి 2 సంవత్సరాలు అయింది కదా, ఏనాడైనా ఈ సమస్యల గురించి ఆలోచించావురా? బాలేవారండి, చెత్త గొప్పలాటా ఎత్తించాలని నేను ఎడుతా ఉంటే దేశం గురించి మాట్లాడతారేతండి. అయినా దేశం దాకా ఎందుకు? మన బిల్డింగ్ లోనే 37 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి 370 బావలు ఉన్నాయి. ఇది శాతనైతే వాటిని సరిచేస్తే చాలు. అమ్మో, మన బిల్డింగ్ లో వాళ్ళని సరిచేయాలంటే గాంధీ గారు లాంటి వాళ్ళు, నాలాంటి అహింసావాదులు పనికిరారురా. ఝాన్సీ లక్ష్మీభాయ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ ఆవేశం కావాలి. అందుకే కదరా ఈ బాధ్యత రజనీకి అప్పగించాం. యుద్ధముగా శ్రీకృష్ణ పరమాత్ముడు రావణాసురుడితో యుద్ధము చేసి. రామాయణంలో కృష్ణుడు లేడు గాని ఇంకోసారి మీరు ఇలా పేకాటం నేను చూశానంటే సెంట్రల్ లో పట్టుకుని పట్టేస్తాం. జాగ్రత్త. మా తల్లి అట్టా బుద్ధి చెప్పమ్మా. ఇంకా ఏం తడిపోతారో లేదా? ఏంటా రాత్రి డాక్టర్ ఇచ్చిన దగ్గు మందు తాగావా? దగ్గు తగ్గిందా? రాత్రికి దగ్గు మందు ఉందా? ఇంటిలో మూడు సైకిల్ చేస్తున్నావు, నోట్లో ఏముంది? డాక్టర్ తో చెప్పి నీకు 100 ఇంజక్షన్ చేస్తే కానీ బుద్ధి రాదు. బుద్ధమ్మా ఈ కాచల్ ఒట్టు ఒట్టు చూస్తాగా. చెప్పన్నా నార్మల్ సవాల్ లేదు రజని. ఇస్తావా లేదా ఫైర్ రిపేర్? అదేంటి దుర్గా, నీ నీళ్ళు మోస్తున్నావేంటి? నీ ఆనిడి ఇంట్లో ఉన్నారు. ఇంట్లో కూర్చో, ఇట్లా జరుగు. సుబ్బారాయుడు, పై సుబ్బారాయుడు. ఎవరు? సుబ్బారాయుడు, మీ ఆవిడకి ఎన్ని నెల? 8వ నెల. 8వ నెల అమ్ముకో, సిగ్గు లేకపోతే సరే 8 నెలల గర్భవతితో నీళ్లు మోయిస్తావా? ఇటు వద్దు అంటే వినవా? అవసరంగా రజనమ్మ చేత తిట్లు తినిపించావు. నువ్వు లోపల పద, టిఫిన్ పెడదు కానీ. బాబాయ్, డాడీ భూతం బొమ్మ వేశారు చూడు ఎలా ఉందో. అయ్యా.